టాలీవుడ్ లో ప్రమోషన్లు పీక్స్ లో జరుగుతున్నాయి ఈవెంట్స్ కంటే ముందే సాంగ్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు స్టార్లు సినిమాకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ లో సినిమా మీద హైప్ పెంచేస్తున్నారు ప్రమోషన్స్ విషయంలో కొత్త టెక్నిక్స్ ఫాలో అవుతూ ఫ్యాన్స్ లో ఈ ఇంట్రెస్ట్ ని ఎంగేజ్ చేస్తున్నాయి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇంత కాంపిటీషన్లో సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆడియన్స్లో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి కొత్త కొత్త టెక్నిక్స్ ని వాడుతున్నారు మేకర్స్ ఒకేసారి ఆడియో రిలీజ్ చేయకుండా వన్ బై వన్ సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ సోషల్ మీడియాలో సినిమా మీద హైప్ తీసుకొస్తున్నారు లేటెస్ట్ గా ప్రభాస్ పూజా హెగ్డే జంట తెరకెక్కిన రాధేశ్యాం ఇదే రూట్ ని ఫాలో అవుతూ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తోంది ట్రిపుల్ ఆర్ అయితే చాలా ప్లాండ్ గా పాటల విషయంలో ప్రమోషన్లు చేస్తోంది ప్రమోషన్ల విషయంలో సపరేట్ స్ట్రాటజీ మెయింటైన్ చేసే రాజమౌళి ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా వెళ్తున్నారు పాన్ ఇండియా రేంజ్ లో అవుతున్న సినిమాకి సంబంధించి సాంగ్స్ అన్ని అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు మున్ని మధ్య రిలీజ్ అయిన నాటు నాటు మా సాంగ్ డెబ్బై ఐదు మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి ఎనిమిది కోట్లకు రీచ్ అవుతోంది భీమ్లా నాయక్ అయితే ఈ లో ఫస్ట్ ఉంది సినిమా స్టార్ట్ చేసిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు సినిమా టీజర్ సంగతి పక్కన పెడితే సాంగ్స్ తోనే సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది పవన్ కళ్యాణ్ సినిమాలో పాటలకుండే తో పాటు ఆ పాటల్ని ఫ్యాన్స్ కి రీచ్ అయ్యేలా ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తోంది టీమ్ నాయక్ నుంచి పాట రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడాని వెయిట్ చేసే రేంజ్కి తీసుకొచ్చేలా ప్రమోషన్స్ చేస్తున్నారు పుష్ప మూవీ కూడా ప్రమోషన్ల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు ఫస్ట్ సాంగ్ రిలీజ్ నుంచి స్టెప్ బై స్టెప్ సాంగ్స్ మంచి టైంలో రిలీజ్ చేస్తోంది టీమ్ ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి పాట సినిమాకు యాడెట్ అట్రాక్షన్ అనడం కంటే ఆ రేంజ్లో ఆడియన్స్ కి రీచ్ చేశారు బన్నీ సినిమా ఎంత గ్రాండ్గా ఉన్నా ఎంత సక్సెస్ అయ్యే సబ్జెక్ట్ అయినా సరే ముందు ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేది సాంగ్స్ అందుకే ఈ సింపుల్ టెక్నిక్స్ తో టైమింగ్ చూసుకొని సాంగ్స్ ప్రమోషన్ లో ఆడియన్స్ కి సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది ఒకప్పుడు టాలీవుడ్ హీరోగానే ఉన్న బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇస్తున్నాడు అందుకే తన అప్ కమింగ్ మూవీ ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు పాన్ ఇండియా స్టార్ గా ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి బాలీవుడ్ టాప్ స్టార్ ని ప్రమోషన్ల కోసం లైన్ లో పెట్టాడు అల్లు అర్జున్ బన్నీ కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు దాంతో ఇంతకు ముందు కే పరిమితమైన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు అందుకే సినిమాలో అన్ని రకాల మసాలాల్ని యాడ్ చేస్తున్నారు సుకుమార్ బన్నీ సినిమా ఏదైనా స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే పుష్పలో కూడా స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేశారు ఏకంగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంతతో ప్లాన్ చేసిన స్పెషల్ సాంగ్ కి సంబంధించి రిలీజ్ చేసిన ఫోటోతోనే ఈ పాట మీద హై రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ వచ్చేశాయి అల్లు అర్జున్ సౌత్ సౌత్లో మలయాళం తమిళ్లో ఉన్న క్రేజ్ ని ఇప్పుడు క్యాష్ చేసుకోబోతున్నారు ఫస్ట్ టైం పాన్ ఇండియా ఎంట్రీ అంటే ఆ సినిమాకి ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో ఉండాలి కదా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని తన ప్రమోషన్స్ లో యాడ్ చేస్తున్నారు బన్నీ సుకుమార్ బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప మూవీ డిసెంబర్ సెవెంటీన్ సౌత్ తో పాటు నార్త్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది ఇప్పటికే ప్రమోషన్లతో ఊతర కొట్టేస్తున్నారు బన్నీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో డైరెక్ట్ ఈవెంట్స్ కి రెడీ అవుతున్నారు అసలు టెన్షన్ అంతా బాలీవుడ్ గురించై పాన్ ఇండియా వైడ్ గా అవుతున్న పుష్ప కోసం బాలీవుడ్లో ప్రమోషన్ల కోసం సల్మాన్ ఖాన్ రంగంలోకి దిగుతున్నారు స్మాల్ స్క్రీన్లో హైయెస్ట్ రీచబిలిటీ ఉన్న సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షోకి అటెండ్ అవుతున్నారంటూ న్యూస్ వైరల్ అవుతుంది అంతేకాదు బన్నీ డీజే సినిమాలు సిటీమార్ సాంగ్ ని రాధేలో రీమేక్ చేశారు సల్మాన్ బాలీవుడ్ సీటీమార్ సాంగ్ హిట్ అవ్వటంతో నీ పాట వల్ల నా క్రేజ్ వచ్చిందంటూ సల్మాన్ బన్నీకి సోషల్ మీడియాలో థ్యాంక్ యూ మెసేజ్ కూడా పెట్టారు ఇలా కనెక్ట్ అయిన బన్నీ కోసం సల్మాన్ ప్రమోషన్స్ లో జాయిన్ అవుతున్నారని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్ బాలకృష్ణ బాయ్ పార్టీ కాంబినేషన్లో ఇక్కడే కాదు ఓవర్సీస్లో కూడా గ్రాండ్ రిలీజ్ అవుతున్న హ్యాట్రిక్ మూవీ మీద హైప్స్ విపరీతంగా పెరిగిపోయాయి ఫస్ట్ రెండు సినిమాల్లాగా హిట్ అవుతుందా లేక ఏమన్నా తేడా కొడుతుందా అని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ తెగ టెన్షన్ పడిపోతుంటే బాలకృష్ణ మాత్రం బిన్ దాస్ గా ఉండమని చెప్తున్నారు ఫ్యాన్స్కు ఎందుకు ఏంటో చూద్దాం బాలకృష్ణ బోయపాటి హ్యాట్రిక్ మూవీ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచే ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కన్క్లూజన్కొచ్చాయి మరికొన్ని గంటలు సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండటంతో అటు అఖండ టీంతో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు అంతేకాదు కోవిడ్ తర్వాత రిలీజ్ అవుతున్న పెద్ద స్టార్ సినిమా కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఇండస్ట్రీ కూడా ఈకర్గా వెయిట్ చేస్తోంది సెకండ్ వేవ్ తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయినా కోవిడ్ తర్వాత రిలీజ్ అవుతున్న పెద్ద స్టార్ హీరో సినిమా బాలకృష్ణ అఖండ అందుకే ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది అసలు సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారంటూ మేకర్స్ కూడా ఎదురుచూస్తున్నారు అయితే బోయపాటితో డ్యూయల్ రోల్ చేస్తూ ఫుల్ యాక్షన్తో రాబోతున్నారు బాలకృష్ణ ఆడియన్స్ కి కావలసిన ఎలిమెంట్స్ తో సినిమాని ప్యాక్ చేశారు కాబట్టి బాలయ్య ఈసారి సినిమా హిట్ అవుతుంది తీరుతుందంటూ అభిమానులకు భరోసా ఇస్తున్నారు బాలకృష్ణ సినిమాలంటే సహజంగానే డైలాగ్స్ యాక్షన్ సీక్వెల్స్ ను ఊహించుకుంటారు ఆయన ఫ్యాన్స్ దానికి తగ్గట్టు బాలకృష్ణకు సవాల్ విసరే పవర్ఫుల్ విలన్ ఉంటే అభిమానులకు పండగే అంతకుముందు బోయపాటి తీసిన రెండు సినిమాల్లోనూ భయంకరమైన విలనిజాన్ని చూపించారు ఈసారి కూడా శ్రీకాంత్ విలన్ క్యారెక్టర్లు అదే రేంజ్ లో యాక్షన్ ని డ్రామాని చూపిస్తున్నామని అందుకే సినిమా సక్సెస్ మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నామంటుంది టీం ఇక ఈ టీజర్లతోనే సినిమా మీద హైప్ స్పెండ్ చేసిన బాలయ్య బొమ్మ థియేటర్లో ఎప్పుడెప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ ఇండియన్స్ ఫస్ట్ వరల్డ్ కప్ కోసం ఎంతగా వెయిట్ వెయిట్ చేశారో సినిమా కోసం ఆడియన్స్ అంతగా చేస్తున్నారు లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్న ఎయిటీ త్రీ సినిమా ఈ క్రిస్మస్ కి గా రిలీజ్ అవుతోంది ఇప్పటికే చాలా స్పోర్ట్స్ డ్రామాలు బాలీవుడ్ వచ్చినా వచ్చిన లేటెస్ట్ గా అన్ని ఎమోషన్స్ తో వచ్చిన ఎయిటీ త్రీ ట్రైలర్ అన్నింటికంటే సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటుంది ఇండియాలో క్రికెట్ కున్న క్రేజ్ అంతా ఇంత కాదు క్రికెట్ మ్యాచ్ ఉందంటే పనులు మానేసుకొని ఉద్యోగాలకు సెలవు పెట్టుకొని మరి క్రికెట్ చూసేంత పిచ్చి అభిమానం ఇండియన్ సొంతం అసలు ఇండియన్స్ కి క్రికెట్ అంటే గేమ్ కాదు ఒక ఎమోషన్ ఏ దేశానికైనా ఎన్ని మ్యాచ్లు గెలిచినా వరల్డ్ కప్ గెలిస్తేనే సాటిస్ఫై అవుతారు అయితే దాదాపు ముప్పై ఎనిమిదేళ్ల క్రితం పంతొమ్మిది వందల ఎనభై మూడులో అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్లి వరల్డ్ కప్ సాధించింది ఇండియా అప్పటి బెస్ట్ మూమెంట్స్ ని కళ్లకు కట్టినట్టు ఎలా రీక్రియేట్ చేశారో చూపించడానికి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్న రాబోతుంది ఎయిటీ త్రీ మూవీ ఒక్క వరల్డ్ కప్ తో ఇండియా క్రేజ్ ని క్రికెట్ ని మార్చేసిన నైన్టీన్ ఎయిటీ త్రీ క్రికెట్ టీం వరల్డ్ కప్ ఎలా సాధించారు హేమా హేమిలున్న టీమ్స్ తో పోరాడి ఇండియా వరల్డ్ కప్ ఎలా గెలుచుకుందో పాయింట్ టు పాయింట్ చిన్న డీటెయిల్డ్తో సహా చూపించబోతున్నారు ఎయిటీ త్రీ మూవీలో రణబీర్ సింగ్ కపిల్ దేవ్ గా దీపికా పదుకొనే భార్యగా నటిస్తున్న ఎయిటీ త్రీ ట్రైలర్ ఆడియన్స్ కి ఎమోషనల్ గా బాగా అటాచ్ అయింది అందుకే అయిన ఇరవై నాలుగు గంటల్లోనే ఐదు కోట్ల వ్యూస్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఎయిటీ త్రీ ట్రైలర్ సినిమా ప్లాట్ ఎలాంటిదైనా దానికి ఎమోషన్స్ యాడ్ చేసి ఆడియన్స్ కి రీచ్ చేయడంలో డైరెక్టర్ కబీర్ ఖాన్ స్పెషలిస్ట్ ఈ ఎయిటీ త్రీ మూవీ స్పోర్ట్స్ డ్రామా అయినా అంతకు మించిన ఇండియన్స్ ఎమోషన్స్ ని సినిమాలో యాడ్ చేశారు కబీర్ ఖాన్ పాన్ ఇండియా వైడ్ గా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ ను అవుతున్న ఎయిటీ త్రీలో క్యాస్టింగ్ కూడా అతిరిపోయే అప్పటి టీం మెంబర్స్ ని చూసినట్టే అనిపించేలా సెలెక్ట్ చేశారు మరి అప్పటి వరల్డ్ కప్ ఎమోషన్ని చూడాలంటే క్రిస్మస్ వరకు వెయిట్ చేయాల్సిందే ట్రైలర్ డేట్ పోస్ట్పోన్ చేసిన రాజమౌళి మూడులోనే సినిమా అన్న రామ్ చరణ్ మైక్ టైసన్ తో పనైపోయిందన్న విజయ్ దేవరకొండ లక్ష్యాన్ని చూపించిన వెంకటేష్ గోల్డెన్ గ్లోబ్ రేస్ లో సూర్య సినిమా ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం డిసెంబర్ 3 న రిలీజ్ అవుతుంది అనుకున్న ట్రిపుల్ ఆర్ ట్రైలర్ డేట్ పోస్ట్ పోన్ చేసుకుంది అనివార్య కారణాల వల్ల ట్రైలర్ పోస్ట్ పోన్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేసింది ట్రిపుల్ ఆర్ టీం రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా ఎప్పుడో చెప్పేశారు చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ డ్రామా ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని హింటిచ్చారు చెర్రీ విజయ్ దేవరకొండ పూరి జగన్ కాంబినేషన్ లో మైక్ టైసన్ ఇంపార్టెంట్ రోల్లో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ లైగర్ తెరకెక్కుతోంది ఈ షూటింగ్ కోసం అమెరికా వెళ్లిన టీం మైక్ టైసన్ తో షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది డిఫరెంట్ సినిమాలు చేస్తున్న నాగశౌర్య హీరోగా జగపతిబాబు లీడ్ లో తెరకెక్కిన సినిమా లక్ష్య డిసెంబర్ టెన్త్ రిలీజ్ అవుతున్న ఈ ఆర్చరీ బ్యాక్ డ్రాప్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు హీరో వెంకటేష్ తమిళ స్టార్ హీరో సూర్య ఓటీటీలో రిలీజ్ చేసిన జై భీమ్ సినిమా మంచి హిట్ అందుకుంది రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ అప్ డెత్ స్టోరీ బెస్ట్ ఫారిన్ మూవీ కింద గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కి నామినేట్ అయింది తమిళ్ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్స్ కి షాకింగ్ నోట్ రిలీజ్ చేశాడు అజిత్ ను ముద్దుగా తల అని పిలుచుకునే ఫ్యాన్స్ తో పాటు మీడియాకి తల అంటూ నా పేరు ముందు ఏ ట్యాగ్ యాడ్ చేయొద్దు నా పేరు అజిత్ కుమార్ జస్ట్ ఏకే అని పిలవండి అంటూ మీడియాలో పోస్ట్ రిలీజ్ చేశారు సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ కోలుకున్నారని గుడ్ న్యూస్ చెప్పారు అమెరికా నుంచి వచ్చిన కమల్కి కోవిడ్ రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అయితే కోవిడ్ నుంచి కంప్లీట్ గా కోలుకున్నారని హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది హాస్పిటల్